లిజనర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఇవాల్టి ఇండియా ఫుడ్ ఛానల్లో చాలా చాలా యమ్మీ యమ్మీ అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు పరిచయం చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అనేటివి అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంతకీ ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏమనుకుంటున్నారా కొర్రలతో ఒక స్పెషల్ దోశలు అనేటివి మనం తయారు చేసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం నేను తయారు చేస్తున్నాను ఇది దోశపిండి అన్నమాట దీనిని మనము ఎలా తయారు చేసుకున్నాము అంటే ముందుగా దీనికోసం మీరు రెండు గ్లాసుల కొర్రలు అలాగే ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని 6 to 8 hours బాగా నాననివ్వండి నానిన తర్వాత దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తగినంత సాల్ట్ కలిపి పక్కన పెట్టేసేయండి అంతే మనకి ఈ దోశపిండి అనేది రెడీ అయిపోతుంది దీనిని మనం ఏం చేయాలంటే మీరు కావాలంటే సోడా ఉప్పు వాడుకోవచ్చు నేనైతే సోడా ఉప్పు వేయటం లేదు ఈ సోడా పిండి అనే దోశల సోడా అనేది మనకి దానివల్ల యూజెస్ ఏం లేవు దోశ బాగా వస్తుందన్న ఒక రీజన్తోనే వాడతాము దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏం లేవు అందువల్ల నేను దీంట్లో వేయట్లేదు అనమాట ఎందుకంటే ఇది మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్గా తయారు చేస్తున్నాను సో దీనికోసం కావాల్సిన వస్తువులు ముందుగా ఒక బిగ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి తర్వాత కరివేపాకు పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకోండి ఒక 2 eggs తీసుకోండి ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేద్దాం తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు పుదీనా ఫ్రెండ్స్ చిటికెడు సాల్ట్ వేశాను ఎందుకంటే ఆల్రెడీ మనము దోశపిండిలో సాల్ట్ వేసుకున్నాం కనుక తర్వాత 1/2 teaspoon పసుపు వేశాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు నెక్స్ట్ ఎగ్ వేసేద్దాం ఎగ్ వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్ వేస్తున్నాను 2 eggs వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఇది చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి దీన్ని మీరు మామూలుగా కొర్రలు తినడం ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు దోశలు బాగా రావాలంటే ఇంకొక టిప్ ఏంటంటే ఫస్ట్ ఇలా నాన్ స్టిక్ పెట్టేసి దానిపైన ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసేసి సొగానికి కట్ చేసుకున్నటువంటి ఆనియన్ తీసుకొని బాగా ఈ విధంగా అనండి బాగా ఈ నాన్ స్టిక్ హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా ఒక గెంటి తీసుకొని ఇలా వేసి ఈ గెంటితో కాకుండా ఇలా రౌండ్గా ఉన్నటువంటి చిన్న బౌల్ తీసుకోండి దాంతో మనం ఇలా అనాలన్నమాట అప్పుడు మనకి దోశలు చాలా బాగా వస్తాయి మనం ఆనియన్స్ అవన్నీ వేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ రాకపోవచ్చు మామూలు దోశలు అయితే ఎక్స్ట్రాడినరీ వస్తాయన్నమాట ఈ విధంగా అన్నామంటే జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకోండి
చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మామూలు దోశలాగే ఉంటాయన్నమాట మనం మామూలుగా ఏంటంటే ఈ రైస్ తో చేసే దోశలు అంటే చాలా ఇష్టపడతారు బట్ కొర్రలు అరికెలు సామలు వాటితో దోశలు అంటే చాలా మందికి ఏంటంటే అంత ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా చేసుకునారంటే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఎమ్మి అమ్మి కొర్రల దోశలు అనేటివి రెడీ అయిపోయాయన్నమాట చూడండి ఎంత బాగా కాలేదు ఇటువైపు కానివ్వండి సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్